Hello friends, welcome back to Achievers Academy. In this class, we are going to look at the current affairs of March month, January 2023 ki sambandhinchina, March month ki related aina international relations ki sambandhinchina current affairs gurinchi manam ee class lo discuss cheddam. Right, ippudu mana first current affairs ganaka manam chusinatlayite, first ikkada chusinatlayite you can see the image of here, like her name is Dilma Rousseff. What is her name? Dilma Rousseff. Dilma Rousseff is appointed as the head of New Development Bank. మనకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతుందో NDB, ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి కొత్తగా హెడ్గా లేటెస్ట్ హెడ్గా అపాయింట్ అయిన వారు ఎవరంటే మనకి దిల్మా రూసెఫ్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. రైట్, హూ ఇస్ షీ అంటే ఫార్మర్ బ్రెజిలియన్ ప్రెసిడెంట్. షీ వాజ్ ది బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ప్రీవియస్లీ. షీ వర్క్డ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. Brazilian President Dilma Rousseff has been unanimously elected as the head of New Development Bank. Okay, NDB, New Development Bank edaitundo, a New Development Bank ki Dilma Rousseff ni unanimous ga head ga endukovadam jarigindi. Okay na? Right, ikkada chusinatlayite ee NDB entidante, New Development Bank ante entidante, ikkada manam chusinatlayite NDB was formed to support infrastructure and sustainable development efforts in BRICS. ఓకేనా? బ్రిక్స్ అనే అసోసియేషన్ ఏదైతుందో, ఈ బ్రిక్స్ అనే అసోసియేషన్కి రిలేట్ అయి ఉన్న బ్యాంక్ ఏంటంటే మనకు కనిపిస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా? అంటే మనము బ్రిక్స్కి సంబంధించిన బ్యాంక్ ఏది అని కూడా మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. లైక్ బ్రిక్స్కి రిలేట్ అయిన బ్యాంక్ ఏది అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. రైట్, ఇక్కడ చూసినట్లయితే అన్డిజర్వ్డ్ ఎమర్జింగ్ ఎకానమీస్ ఫర్ ఫాస్టర్ డెవలప్మెంట్ త్రూ ఇన్నోవేషన్ అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. అంటే డెవలప్మెంట్కి కానీ టెక్నాలజీకి కానీ కొంతవరకు ఫండింగ్ ఇచ్చే బ్యాంక్ కూడా ఏంటంటే మనకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా? దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకు షాంఘైలో కనిపిస్తూ ఉంది. షాంఘై ఈజ్ అ వెరీ వెరీ బిగ్ సిటీ, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చైనా. ఓకేనా? షాంఘైలో మనకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ మనకు షాంఘైలో కనిపిస్తూ ఉంది. అండ్ షాంఘై ఈజ్ ఇన్ చైనా. ఈ షాంఘైకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ మెట్రో సిస్టమ్ ఎక్కడ ఉందంటే మనకు షాంఘైలోనే కనిపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 800 కిలోమీటర్స్, దాదాపు 800 కిలోమీటర్ల పొడవైన మెట్రో మనకు షాంఘైలో కనిపిస్తూ ఉంది. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ మెట్రో ఇన్ ద వరల్డ్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ఎన్డీబీ వాజ్ ఫామ్ ఇన్ ద ఇయర్ 2014. ఓకేనా? ఎన్డీబీ ఎప్పుడు ఫామ్ అయింది? 2014లో ఫామ్ అవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి రివైండ్ చేసినట్లయితే మన బ్రిక్స్ ఏదైతుందో బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్, బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక బ్యాంక్ ఉంది. దాని బ్యాంక్ పేరే ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అది 2014లో ఫామ్ అవ్వడం జరిగింది. రైట్, 2014లో ఫామ్ అయింది. దాని హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘైలో ఉంది. మరి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే 2014లో ఫామ్ అయిందో, దాని హెడ్ క్వార్టర్ ఏదైతే షాంఘైలో ఉందో, దానికి సంబంధించిన హెడ్గా ఇప్పుడు ఎలెక్ట్ అయింది ఎవరు అంటే మనకు దిల్మా రూసెఫ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్, రైట్, లెట్ అస్ గో ఫార్వర్డ్. రైట్, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండో పసిఫిక్ అంటే ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్. రైట్, ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అంటే ఏంటిదంటే డెవలప్ అవ్వడం కానీ, సెల్ఫ్ సఫిషియంట్గా ఉండడం కానీ. ఓకేనా? దాన్ని మనం ప్రాస్పెరిటీ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడాలి, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ. ఇక్కడ మనం చూడవచ్చు, వీ కెన్ సీ ద లీడర్స్ ఆఫ్ ద వరల్డ్ హియర్. రైట్, ఇక్కడ చూసినట్టయితే అండ్ ఇంటర్ మినిస్టీరియల్ డెలిగేషన్ ఫ్రమ్ ఇండియా లెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ది సెకండ్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ. ఇండో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెగోషియేటింగ్ రౌండ్ ఇన్ బాలీ ఎక్కడ ఉంది? ఇండోనేషియా. ఫ్రమ్ మార్చ్ 13 నుంచి 19 వరకు బాలీలో ఈ మీటింగ్ అనేది సమ్మిట్ అనేది అవ్వడం జరిగింది అనమాట. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ ఈజ్ అన్ ఎకనామిక్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఆన్ మే 23, 2022. ఓకేనా? దీన్ని బేసిక్గా లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ అనేది ఏదైతే ఉందో దీన్ని, ఈ ఇనిషియేటివ్ని లేదా ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్గా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు లేదా లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే మనకి దట్ ఈస్ జో బైడెన్. ఓకేనా? ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జో బైడెన్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది.
ఓకేనా. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ హ్యాస్ 14 మెంబర్ స్టేట్స్. ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో మనకి ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయంటే 14 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. కాబట్టి డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన లేదా డిఫరెంట్ కంట్రీస్కి మధ్యలో ఉన్న డీల్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం ఎక్కువ శాతం. కాబట్టి ఇట్లనే ఉంటుంది, రైట్? చూసినట్లయితే 14 మెంబర్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఆస్ట్రేలియా కనిపిస్తుంది. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ అనే దాంట్లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి మొత్తం అని చెప్పేసి అంటే 14 మెంబర్ స్టేట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ వీ హ్యావ్ బ్రూనే, నెక్స్ట్ వీ హ్యావ్ ఫిజీ, నెక్స్ట్ వీ హ్యావ్ ఇండియా, ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, దెన్ వీ హ్యావ్ సింగపూర్, దెన్ వీ హ్యావ్ థాయిలాండ్, దెన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ వియత్నాం. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ ఫర్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా, బ్రూనై, ఫిజీ, ఇండియా, ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్ అండ్ వియత్నాం. దీస్ ఆర్ ది 14 మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ డ్యూరింగ్ ది బాలి రౌండ్. ఓకేనా, ఇప్పుడు జరిగిన రౌండ్ ఏది ఉందో అది బాలీలో జరిగింది కాబట్టి దాన్ని మనం ఏమని మెన్షన్ చేస్తాం, బాలి రౌండ్ అని పిలుస్తాం. కాబట్టి డ్యూరింగ్ ది బాలి రౌండ్ డిస్కషన్స్ కవర్డ్ ఆల్ ది ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్కి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి మనకు? మొత్తం 4 పిల్లర్స్ ఉన్నాయి అన్నమాట. ఆ 4 పిల్లర్స్ ఏంటంటే ట్రేడ్ అనేది పిల్లర్ నెంబర్ 1గా కన్సిడర్ చేయాలి. తర్వాత మనకి ఏముంది? సప్లై చైన్స్. ఓకేనా, సప్లై చైన్స్ ఇది పిల్లర్ నెంబర్ 2గా కన్సిడర్ చేయాలి. దెన్ వీ హ్యావ్ క్లీన్ ఎకానమీ. ఓకేనా, క్లీన్ ఎకానమీ దిస్ ఈజ్ ద థర్డ్ పిల్లర్ అండ్ ఫేర్ ఎకానమీ దిస్ ఈజ్ ది ఫోర్త్ పిల్లర్. ఓకేనా, మనకి ఇక్కడ ఫేర్ ఎకానమీలో ట్యాక్సేషన్ అండ్ యాంటీ కరప్షన్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఇండియా అన్ని పిల్లర్స్ మీద జరిగిన డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిందా అంటే నో, ఇండియా డి నాట్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద డిస్కషన్ ఓవర్ ఆల్ ది పిల్లర్స్. మరి ఇండియా దేంట్లో పార్టిసిపేట్ చేసిందంటే ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ డిస్కషన్స్ రిలేటెడ్ టు పిల్లర్ నెంబర్ 2 అండ్ పిల్లర్ నెంబర్ 4. 2 అక్కడ మనం చూసినట్లయితే సప్లై చైన్స్కి సంబంధించింది ఉంది. తర్వాత పిల్లర్ నెంబర్ 4 వచ్చేసి విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫేర్ ఎకానమీ. ఫేర్ ఎకానమీ అంటే ట్యాక్సేషన్ అండ్ యాంటీ కరప్షన్. వీటి గురించి ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, పిల్లర్ నెంబర్ 2 అండ్ పిల్లర్ నెంబర్ 4, వాటి మీద ఇండియా అనేది డిస్కషన్స్లో ఏవైతే డిస్కషన్స్ జరిగినాయో పిల్లర్ నెంబర్ 2 మీద, పిల్లర్ నెంబర్ 4 మీద, ఆ డిస్కషన్స్లో ఇండియా అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ, దీన్ని బేసిక్గా దీన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరంటే జో బైడెన్, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఓకేనా, తర్వాత దీంట్లో టోటల్ ఓవరాల్ ఉన్న మెంబర్ కంట్రీస్ ఏంటంటే మొత్తం 14 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఈసారి జరిగిన సమిట్ ఏంటంటే బాలి సమిట్, రైట్? జస్ట్ లెట్ అస్ గో ఫార్వర్డ్. రైట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ, అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. అరెస్ట్ వారెంట్ ఫర్ వార్ క్రైమ్స్ ఫర్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. ఓకేనా, పుతిన్ హూ ఇస్ ఐ డోంట్ నో వాట్ టు సే అబౌట్ హిమ్. ఇప్పుడు నేను పాజిటివ్గా చెప్పాలా నెగిటివ్గా చెప్పాలా కూడా తెలియదు, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. ఒక హీరోకు ఉన్నంతమంది ఫ్యాన్స్ మనకు పుతిన్కి కనిపిస్తూ ఉంటారు, పర్టికులర్లీ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ మనం చూసినట్లయితే. ఓకేనా, రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేసిందంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది ప్రెసిడెంట్ పుతిన్ని అరెస్ట్ చేయడానికి. ఈవెన్ దో దట్ ఈస్ నాట్ పాసిబుల్, అంటే దట్ ఈస్ నాట్ దట్ సింపుల్ టు అరెస్ట్ పుతిన్, రైట్? మనము పుతిన్ని అరెస్ట్ చేయడం అంటే అది ఒక నార్మల్ థింగ్ కాదు. అయినా కూడా వాళ్ళు ఒక అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు తెలిసిన థింగ్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఏదైతే ఉందో అది పుతిన్ని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్పింది. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు మనం చదవాల్సింది పుతిన్ గురించి కాదు, బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ పుతిన్, బట్ ఆ కోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి కొంతవరకు మనం చదవాల్సిన అవసరం ఉంది, రైట్? ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా, మనకు అందరికీ తెలిసిన విషయమే, రైట్? దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐసీసీ హ్యాస్ ఇష్యూడ్ అండ్ అరెస్ట్ వారెంట్ అగెన్స్ట్ వన్ ఆఫ్ ద 5 పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యూఎన్ఎస్సీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. 5 పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ 5 పర్మనెంట్ కంట్రీస్కి సంబంధించిన వన్ ఆఫ్ ద కంట్రీ మీద ఈ ఏమంటారు దీన్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం అనేది దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం మాత్రమే అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఐసీసీ ఇష్యూడ్ అన్ అరెస్ట్ వారెంట్ అగెన్స్ట్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఫర్ ది అలెజెడ్ వార్ క్రైమ్ ఆఫ్ అన్లాఫుల్లీ డిపోర్టింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఆక్యుపైడ్ ఏరియాస్ ఆఫ్ యూక్రెయిన్ టు రష్యన్ ఫెడరేషన్. ఏదైతే ఇదంతా రష్యా ఉంది, ఇక్కడ పక్కన యూక్రెయిన్ ఉంది, యూక్రెయిన్లో కొంత పార్ట్ని రష్యా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఈ ఆక్యుపై చేసుకున్న పార్ట్లో ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లని ఇటువైపు తీసుకొస్తూ ఉన్నారు, రష్యన్ ఫెడరేషన్లోకి స్మగుల్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని అని చెప్పేసి ఆ పేరు మీద అతని పేరు అతన్ని వ్లాదిమిర్ పుతిన్ని
అతని పేరు మీద అరెస్ట్ వారెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోడ్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్, అంటే ప్రపంచం మొత్తం కదా, దట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆల్సో. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్ ఇన్ ది హేగ్. ది హేగ్ నెదర్లాండ్స్లో ఉంటుంది అనమాట. ఓకేనా? ది హేగ్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే ది హేగ్ అనే ప్రాంతం మనకు నెదర్లాండ్స్లో కనిపిస్తుంది అనమాట. అంటే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకు నెదర్లాండ్స్లో కనిపిస్తుంది. నెదర్లాండ్స్లో ది హేగ్ అనే ప్రాంతంలో మనకి కనిపిస్తుంది. ఇక్కడ టీ అనేది క్యాపిటల్స్లో ఉండాలి. ఓకేనా? ది హేగ్, రైట్. ఇక్కడ చూద్దాం. ఇట్ గ్రాంట్స్ ఐసీసీ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఫోర్ మెయిన్ క్రైమ్స్. అంటే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో ఇది అరెస్ట్ వారెంట్ ఎప్పుడు మెయిన్గా ఎటువంటి కేసెస్లో ఇష్యూ చేస్తుంది అనేది కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే, ఫస్ట్ మనం ఎప్పుడు చూస్తామంటే ది క్రైమ్ ఆఫ్ జినోసైడ్స్ ఈస్ క్యారెక్టరైజ్ బై ద స్పెసిఫిక్ ఇంటెంట్ టు డిస్ట్రాయ్ హోల్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్. ఇక్కడ జినోసైడ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించి లేదా ఏదైనా ఒక పర్టికులర్ ఎథ్నిసిటీకి సంబంధించి సంబంధించిన వ్యక్తులను కనుక చంపడం మొదలు పెడితే దాన్ని జినోసైడ్ అంటాం. అంటే ఏదో ఒక పర్టికులర్ క్యాస్ట్, ఏదో ఒక పర్టికులర్ రిలీజియను లేదా ఏదో ఒక పర్టికులర్ ఎథ్నిసిటీకి సంబంధించిన పీపుల్ను చంపడం స్టార్ట్ చేస్తే దాన్ని జినోసైడ్ అని చెప్పేసి అంటాం మనం. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే పర్టికులర్లీ వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని చంపడం కాదు, స్పెసిఫిక్ కమ్యూనిటీని టార్గెట్ చేసి టార్గెట్ కిల్లింగ్ చేస్తాం కదా, దాన్ని మనం ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాజ్ జినోసైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోహింగ్యాస్ని మయన్మార్లో చేసినట్లు చూసినా, దట్ ఈస్ అ జినోసైడ్. ఓకేనా? అంటే మయన్మార్లో ఓన్లీ రోహింగ్యాస్నే వెంటాడి చంపడం మొదలుపెట్టినా, దట్ ఈస్ కాల్డ్ జినోసైడ్. దాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే జినోసైడ్లో కనుక పార్టిసిపేట్ చేస్తే ఐసీసీ అప్పుడు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోడ్ మన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. ఇక్కడ చూస్తే ది క్రైమ్ ఆఫ్ జినోసైడ్ ఈస్ క్యారెక్టరైజ్ బై ద స్పెసిఫిక్ ఇంటెంట్ టు డిస్ట్రాయ్ ఇన్ హోల్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎథ్నిక్ ఆర్ రేషియల్ ఆర్ రిలీజియస్ గ్రూప్ బై కిలింగ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ బై అదర్ మీన్స్ కాజింగ్ సీరియస్ బాడీలీ ఆర్ మెంటల్ హార్మ్ టు ద మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్. అంటే ఏదైనా ఒక గ్రూప్ని, ఏదైనా ఒక పర్టికులర్ గ్రూప్ మీద ఫోకస్ చేసి ఓన్లీ వాళ్ళనే చంపడం మొదలు పెడితే దాన్ని జినోసైడ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సెకండ్, ద ఐసీసీ క్యాన్ ప్రొసిక్యూట్ క్రైమ్స్ అగేన్స్ట్ ది హ్యుమానిటీ విచ్ ఆర్ సీరియస్ వయోలేషన్స్ కమిటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ లార్జ్ స్కేల్ అటాక్ అగేన్స్ట్ ఎనీ సివిలియన్ పాపులేషన్. అంటే చాలామంది సివిలియన్ పాపులేషన్ ఎక్కడైతే ఉంటారో అక్కడ కనుక అటాక్ చేసి వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తా అంటే మనకి జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. తర్వాత థర్డ్, వార్ క్రైమ్స్ ఆర్ గ్రేవ్ బ్రీచెస్ ఆఫ్ ది జెనీవా కన్వెన్షన్స్ ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ ఆర్మడ్ కాన్ఫ్లిక్ట్. ఆర్మడ్ కాన్ఫ్లిక్ట్ విషయంలో కూడా ఐసీసీ ఏం చేస్తుందంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉంది. ది ఫోర్త్ ఇంక్లూడ్స్ క్రైమ్ ఫాలింగ్ విత్ ఇన్ ది ఐసీసీస్ జ్యూరిస్డిక్షన్ ఈజ్ అ క్రైమ్ ఆఫ్ అగ్రెషన్. అగ్రెషన్కి వచ్చి ఏదైతే అగ్రెషన్ అంటే పక్కన కంట్రీస్ని ఆక్యుపై చేయడం ఏదైతే ఉంటుందో ఇటువంటి వాటికి సంబంధించిన విషయాలలో కూడా ఐసీసీ మనకి ఏంటంటే ఏమంటారు దాన్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఐసీసీ. ఇక్కడ అరెస్ట్ వారెంట్ పుతిన్ మీద ఐసీసీ ఇవ్వడం జరిగింది, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ పుతిన్, రైట్? ఎక్స్ట్రా లా ఇన్ అంటే హైయెస్ట్లో ఏమడుగుతారంటే పుతిన్ ఏ దేశానికి ప్రెసిడెంట్ అని అడగొచ్చు, కానీ అంతే తప్ప పుతిన్ గురించి ఇంకా పర్సనల్ క్వశ్చన్స్ అయితే అడగరు. కాకపోతే పుతిన్కి సంబంధించిన టాపిక్ని తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, కాబట్టి దాని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, రైట్? లెట్ అస్ గో టు అదర్ టాపిక్. ఎస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా యూకే యుఎస్, అది ఇక్కడ చూసినట్లయితే మనము ఏ అంటే ఆస్ట్రేలియా, యూకే స్టాండ్స్ ఫర్ యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ స్టేట్స్, రైట్? AUKUS అంటే ఈ మూడు కంట్రీస్ కలిపి, ఈ మూడు కంట్రీస్ కలిపి ఒక డీల్ని చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? వాట్ ఆర్ దీస్ త్రీ కంట్రీస్? ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఈ మూడు కంట్రీస్ కలిసి ఒక దగ్గరకు వచ్చి ఒక MOU చేసుకోవడం జరిగిందనమాట. వీ లుక్ ఇన్ టు దట్ నౌ. ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ అలయన్స్ ఈజ్ అ ట్రైలాటరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. దీనికి సంబంధించింది దట్ ఇస్ అ ట్రైలాటరల్. ముగ్గురు ఉంటే ఇద్దరు ఉంటే బయలాటరల్ అంటాం. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, త్రీ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ ట్రైలాటరల్. ఎస్, ట్రైలాటరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఫర్ ది ఇండో పసిఫిక్ బిట్వీన్ ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్. దీనికి సంబంధించింది ఇది అంటే ఇది కూడా అగైన్ ఇట్ ఆల్సో ఈజ్ రిలేటెడ్ టు ఇండో పసిఫిక్. ది హోల్ కాంటినెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఇండో పసిఫిక్ ఏరియా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చైనీస్ అగ్రెషన్ను ఫస్ట్ కంట్రోల్ చేయడానికి, రైట్? ఎస్, ఇక్కడ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ షేర్డ్ కమిట్మెంట్ ఆఫ్ ఇట్స్ త్రీ మెంబర్స్ టు డీపెన్ డిప్లొమాటిక్, సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ ఇన్ ఇండో పసిఫిక్. అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆల్ దీస్ త్రీ కంట్రీస్ విల్
డీపెన్ వాట్ దే విల్ డీపెన్ ద డిప్లొమాటిక్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ అంటే వాళ్ళ కోఆపరేషన్ని పర్టికులర్లీ ఇండో పసిఫిక్ రీజియన్లో ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది రైట్ తర్వాత అండర్ ఇట్ ద యుఎస్ అండ్ యూకే విల్ హెల్ప్ ఆస్ట్రేలియా డిప్లాయ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఇన్ ది పసిఫిక్ రీజియన్ అంటే యుఎస్ అండ్ యూకే ఈ రెండు కంట్రీస్ ఏం చేస్తూ ఉన్నాయంటే ఆస్ట్రేలియాకి దే ఆర్ ఎంకరేజింగ్ ఆస్ట్రేలియా అండ్ దే ఆర్ సపోర్టింగ్ ఆస్ట్రేలియా టు హెల్ప్ డిప్లాయ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఇన్ ది పసిఫిక్ రీజియన్ రీజన్స్లో న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ని లాంచ్ చేయడానికి ఆస్ట్రేలియాకి యుఎస్ అండ్ యూకే హెల్ప్ చేస్తాయి అన్నమాట ఓకేనా ది ఫోకస్ వుడ్ బి ఆన్ ప్రొటెక్టింగ్ షేర్డ్ వాల్యూస్ అండ్ ప్రమోటింగ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్ ఇండో పసిఫిక్ రీజియన్లో ప్రాస్పెరిటీని ఇంక్రీజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఈ ఈ యొక్క ట్రైలాటరల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దిస్ విల్ వర్కౌట్ వెరీ గుడ్ ఓకేనా AUKUS Alliance will involve a new architecture of engagements across emerging technologies such as artificial intelligence, quantum technologies, cyber capabilities and additional undersea capabilities. ఈ వీళ్ళ ముగ్గురి అలయన్స్ వల్ల ఇవన్నిటికి కూడా కొంతవరకు డెవలప్మెంట్ అవుతుంది అవి ఆ మూడు కంట్రీస్కి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా AUKUS అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అది దేనికి సంబంధించింది అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీ పరంగా కావచ్చు డిప్లొమాటిక్ పరంగా కావచ్చు వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉంచుకోవడానికి ఈ మూడు కంట్రీస్ ఆస్ట్రేలియా యూకే యుఎస్ అనే కంట్రీస్ ముందుకు రావడం జరిగింది రైట్ రైట్ మేడ్ ఇన్ క్రాస్ బోర్డర్ ఆయిల్ పైప్ లైన్ మేడ్ ఇన్ అంటే ఫస్ట్ అని అంటాం కదా మేడ్ ఇన్ అనేది ఏంటిది ఎప్పుడైనా ఫస్ట్ ఫస్ట్ అనే పదానికి మేడ్ ఇన్ అనే వర్డ్ అనేది మనం యూజ్ చేస్తాం అంటే క్రాస్ బోర్డర్ ఆయిల్ పైప్ లైన్ ఇన్ ది నేమ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ట్యాగ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ క్లియర్లీ అండర్స్టాండింగ్ దట్ మొట్టమొదటిసారి ఏ రెండు కంట్రీస్కి అంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి క్రాస్ బోర్డర్ పైప్ లైన్ ఒకటి వేయడం జరిగింది యూ కెన్ సీ ది ఇమేజ్ ఆఫ్ పైప్ లైన్ ఓవర్ హియర్ అండ్ యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ షేక్ హసీనా అండ్ నెక్స్ట్ యూ కెన్ సీ ది ఇమేజ్ ఆఫ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ ఓకేనా మనం ఇక్కడ లీడర్స్ ఆఫ్ ది నేషన్ చూస్తున్నాం అట్ ద సేమ్ టైమ్ వీఆర్ లుకింగ్ ఎట్ ది పైప్ లైన్ ఏ పైప్ లైన్ ఈ పైప్ లైన్ ఏ రెండు దేశాల మధ్యలో వేయబడతా ఉంది అంటే దట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ వేయబడతా ఉంది కాదు యాక్చువల్లీ వేసిన్లు తర్వాత రైట్ ఇది ఏం పైప్ లైన్ ఆయిల్ పైప్ లైన్ ఫస్ట్ పైప్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ రైట్ చూడండి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ విల్ జాయింట్లీ ఇనాగ్రేట్ ది మేడ్ ఇన్ క్రాస్ బోర్డర్ ఆయిల్ పైప్ లైన్ బిట్వీన్ ది టూ కంట్రీస్ వాట్ ఆర్ దోస్ టూ కంట్రీస్ దట్ ఈస్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ఐ ఫర్ ఇండియా బి ఫర్ బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ అంటే ఎఫ్ పి అంటే పైప్ ఎల్ అంటే లైన్ ఓకేనా IBFPL ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ విల్ క్యారీ డీజిల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విల్ క్యారీ డీజిల్ ఫ్రమ్ అస్సాం ఓకేనా ఏ స్టేట్ నుంచి ఇండియాకి బంగ్లాదేశ్కి పైప్ లైన్ క్రాస్ బార్డర్ పైప్ లైన్ వేసుకున్నాం కరెక్టే మరి ఏ స్టేట్ నుండి వేసేయాలి అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది ఇఫ్ క్వశ్చన్ ఇయర్ వాంట్స్ టు ఆస్క్ యూ అది ఎక్కడ నుండి అస్సాం నుండి అస్సాం బేస్డ్ నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్స్ మార్కెటింగ్ టెర్మినల్ ఎట్ సిలిగురి ఇన్ వెస్ట్ బెంగాల్ టు ది పర్బాతీపూర్ డిపోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీ ఓకేనా IBPFL ఇస్ 5 కిలోమీటర్స్ లాంగ్ అవుట్ ఆఫ్ విచ్ 126.5 కిలోమీటర్ పైప్ లైన్ ఈజ్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ 5 కిలోమీటర్స్ పైప్ లైన్ ఈజ్ ఇన్ ఇండియా అంటే 126 కిలోమీటర్ల పైప్ లైన్ బంగ్లాదేశ్లో ఉంటే 5 కిలోమీటర్ల పైప్ లైన్ మన దేశంలో ఉంది ఓకేనా ది పైప్ లైన్ హ్యాస్ ఎ కెపాసిటీ ఆఫ్ 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం హౌ మచ్ 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీ దానికి అంత క్యారీ చేసే కెపాసిటీ ఆ పైప్ లైన్కి ఉందని చెప్పేసి మనకు కనిపిస్తుంది ది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ IBFPL ఈజ్ అరౌండ్ 377 crores ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ కావడానికి ఎంత పడుతూ ఉందంటే ఆల్మోస్ట్ 377 crores అనేది ఖర్చు అవుతూ ఉంది ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ రైట్ ది ప్రాజెక్ట్ ఈస్ బిల్డ్ అండర్ గ్రాంట్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి హోల్ అసిస్టెన్స్ ఇచ్చింది మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేసింది ఎవరు అంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఇప్పుడు బంగ్లాదేశ్కి అండ్ ఇండియాకు ఉన్న రిలేషన్స్లో మనకు వాట్ ఈస్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడగవచ్చు రైట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్కి మధ్యలో మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటిదంటే దట్ ఈస్ బోంగో సాగర్ గుర్తుపెట్టుకోండి BONGO బోంగో SAGAR సాగర్ గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ బోంగో సాగర్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఇండియా మరియు బంగ్లాదేశ్కి మధ్యలో ఫ్లో అవుతున్న రివర్ ఏంటిది అని చెప్పేసి అడుగుతారు ఒకసారి దాన్ని మనం ఏమంటామంటే ఫెనీ రివర్ అని చెప్పేసి అంటాం ఇది కూడా గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ దట్ అది ఫెనీ రివర్ అని చెప్పేసి అంటాం ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ది అంటే ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే
మేడ్ ఇన్ క్రాస్ బోర్డర్ ఆయిల్ పైప్ లైన్ అనేది ఏ రెండు కంట్రీస్ మధ్యలో నిర్మించడం జరిగిందని క్వశ్చన్ అడగవచ్చు. అంటే ఈ పైప్ లైన్ ఏదైతుందో ఈ పైప్ లైన్ లేటెస్ట్ మొట్టమొదటిసారి పైప్ లైన్ ఏది ఏ రెండు దేశాల మధ్యలో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది లేదా ఏ రెండు రెండు దేశాల మధ్యలో ఓపెనింగ్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది అంటే మనకు ఆన్సర్ తెలవాలి, దట్ ఈస్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. రైట్, యుఎస్ ఇండియా ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా? క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఈ క్రిటికల్, సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా ఇవి క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే ఈ అగ్రిమెంట్ ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ వచ్చి ఇండియా అమెరికా, ఇండియా యుఎస్ లేదా ఇండియా యూకే, సారీ ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా ఐర్లాండ్, ఇట్లా ఆప్షన్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఇండియాకు మరియు అమెరికాకు జరిగింది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. యూ కెన్ సీ ది ఇమేజ్ ఓవర్ హియర్, రౌండ్ టేబుల్ ఆన్ యుఎస్ ఇండియా ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రైట్. ఇక్కడ చూస్తే ఇండియాస్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ వెల్కమ్డ్ ది రీసెంట్లీ లాంచ్డ్ యుఎస్ ఇండియా ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. The National Security Advisor of India and US-led inaugural meeting of ICET was in Washington, D.C. US-India Initiative on Critical and Emerging Technology was launched by US President and Indian Prime Minister on the sidelines of Quad Summit on May 2022. అంటే 2022 మేలో ఈ మనకు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందనమాట, ఓకేనా? తర్వాత దాని నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం, ఓకేనా? ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగిందంటే క్వాడ్ మీటింగ్ ఏదైతే ఉందో క్వాడ్ మీటింగ్ అప్పుడు ఇది మనకు బేసిక్గా స్టార్ట్ అవ్వడం జరిగింది, ఓకేనా? క్వాడ్లు ఎవరెవరు ఉన్నారు? ఇండియా ఉంది, యుఎస్ ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. క్వాడ్ మీటింగ్స్ ఎప్పుడు జరిగినాయి? May 2022 జరిగినాయి. ఆ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు సైడ్ లైన్స్లో తీసుకొచ్చింది ఈ ఇది ఏంటది, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రైట్. తర్వాత ఇక్కడ గోల్ ఏంటిది, వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క గోల్ ఏంటిది, ఈ ప్రోగ్రామ్ని ఎందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉందంటే టు ఎలివేట్ అండ్ ఎక్స్పాండ్ ఇండో యుఎస్ స్ట్రాటజిక్ టెక్నాలజీ పార్ట్నర్షిప్, అంగనా దేని గురించి అంటే టు ఎక్స్పాండ్ ఇండో యుఎస్ స్ట్రాటజిక్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ బిట్వీన్ ది గవర్నమెంట్స్ బిజినెస్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద టూ కంట్రీ. బేసిక్గా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయడానికి, అన్ని రకాలుగా కోఆపరేషన్ చేయడానికి, అన్ని ఫీల్డ్స్లో కోఆపరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. ది ఇనిషియేటివ్ విల్ బి స్పేర్ హెడెడ్ బై ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఇన్ ఇండియా అండ్ యుఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ మన సెక్యూరిటీ అడ్వైజర్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళు కలిసి దీన్ని ముందు తీసుకోవడం జరుగుతుంది. ది ఇనిషియేటివ్ వుడ్ హెల్ప్ ఫోర్జ్ లింక్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అకాడమియా ఇండస్ట్రీ ఇన్ ఏరియా సచ్ అస్ ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ 5G 6G బయోటెక్ స్పేస్ అండ్ సెమీకండక్టర్స్. ఈ అన్ని ఫీల్డ్స్లో లైక్ గవర్నమెంట్ ఫీల్డ్లో, అకాడమియా ఫీల్డ్లో, ఇండస్ట్రియల్ ఫీల్డ్లో, ఏఐలో, క్వాంటమ్ టెక్నాలజీలో, 5G 6G తర్వాత బయోటెక్నాలజీలో, స్పేస్లో అండ్ సెమీకండక్టర్స్లో, ఈ అన్ని ఫీల్డ్స్లో కూడా ఈ రెండు కంట్రీస్ మధ్యలో ఈ ఇనిషియేటివ్ వల్ల రెండు కంట్రీస్ మధ్యలో ఇంకా ప్రాస్పెరిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా కోఆపరేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. మనకు క్వశ్చన్ ఏమొస్తుందంటే ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో కూతున్న మెమోరాండం అని చెప్పేసి వస్తుంది. దానికి ఆన్సర్ ఏమవుతుందంటే దట్ విల్ బి యుఎస్ అండ్ ఇండియా రైట్. ఇక్కడ చూసినట్లయితే ఏసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏదైతే ఉన్నదో ఇక్కడ చూసినట్లయితే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, దీన్ని మనం ఏమంటాం, ఏషియాన్ అంటాం. మరి క్వశ్చన్ ఏంటంటే ఈస్ ఇండియా పార్ట్ ఆఫ్ ఏషియాన్, ఓకేనా? ఇండియా ఏషియాన్లో పార్టా కాదా అనేది మీరు నాకు చెప్పాలి రైట్. ఏషియాన్ ఇండియా బిజినెస్ సమిట్ అంటే ఏషియాన్ అనే ఆర్గనైజేషన్కి ఇండియాకి మధ్యలో ఒక బిజినెస్ సమిట్ అనేది జరిగిందనమాట, ఓకేనా? ఏషియాన్ అనే ఆర్గనైజేషన్కి తర్వాత ఇండియాకి ఒక బిజినెస్ సమిట్ అనేది జరిగిందనమాట. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏషియాన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇక్కడ AIBC అంటే ఏషియాన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, అక్కడ ఏషియాన్ యొక్క గుర్తు, ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ అనేది ఉండడం జరుగుతుంది రైట్. ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్రెస్సెస్ ది 5th ఏషియన్ ఇండియా బిజినెస్ సమిట్ రైట్. ది ఏషియన్ ఇండియా బిజినెస్ సమిట్ ఈస్ బీయింగ్ హెల్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ టు కమెమరేట్ ది
more than 3-decade long engagement between India and 10 member bloc in Kuala Lumpur. Ante manam 30 years nunchi dadapu oka 30 years nundi we are maintaining good relationship with the ASEAN organization. ASEAN ane organization edaithe undo ee ASEAN ane organization tone manam dadapu oka 30 samvatsaralu nundi oka good relationship maintain chestunnanduku bhaganga ippudu ee summit anedi held ayindani cheppesi ikkada mention cheyadam jarigindi. ASEAN is a group of association of Southeast Asian nations which was established in 1967 with the signing of the Bangkok Declaration. This question is very very important. ఈ ఏషియన్ అనే ఆర్గనైజేషన్ ఏ డిక్లరేషన్ ద్వారా ఫామ్ అయింది అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా, ఈ ఏషియన్ అనే ఆర్గనైజేషన్ ఉంది కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్ ఏ డిక్లరేషన్ ద్వారా ఫామ్ అయింది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ క్లియర్గా కనిపిస్తుంది, దట్ ఈస్ బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా వచ్చిందనమాట. మరి ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు అంటే ఈ ఏషియన్ అనే దాన్ని ఫౌండ్ చేసినప్పుడు ఇప్పుడంటే 10 మెంబర్స్ ఉన్నారు, అప్పుడు 10 మెంబర్సే ఉన్నారంటే లేదు. ఫౌండింగ్ మెంబర్స్ మనం చూసినట్లయితే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్ అండ్ థాయిలాండ్, ఓన్లీ దీస్ 5 కంట్రీస్ వర్ ది ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఏషియన్. గుర్తుపెట్టుకోవాలి అంటే ఏషియాని ఫామ్ చేసినప్పుడు ఏసియాన్ అనే ఆర్గనైజేషన్ని ఫామ్ చేసినప్పుడు ఓన్లీ 5 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి, బట్ ప్రజెంట్ ఎంత 10 మెంబర్ స్టేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలా 10 ఏంటి అంటే సేమ్ ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్. తర్వాత జాయిన్ అయిన కంట్రీస్ ఏంటంటే బ్రూనై అనే కంట్రీ జాయిన్ అయింది. నెక్స్ట్ వీ హ్యావ్ లావోస్, మయన్మార్, కాంబోడియా అండ్ వియత్నాం. ఈ కంట్రీస్ అన్నీ లేటర్ జాయిన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఏషియన్ యొక్క మెంబర్షిప్ ఏంటంటే ఏషియన్స్ మెంబర్షిప్ ఈస్ 10 మెంబర్స్, రైట్. ఇట్ ప్రమోట్స్ ఇంటర్ గవర్నమెంటల్ కోఆపరేషన్ అండ్ ఫెసిలిటేట్స్ ఎకనామిక్, పొలిటికల్, సెక్యూరిటీ, మిలిటరీ, ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ కల్చరల్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ఇట్స్ మెంబర్స్ అండ్ అదర్ కంట్రీస్ ఇన్ ఏషియా. అంటే ఈ ఆర్గనైజేషన్తో మనం కనుక టైఅప్స్ పెట్టుకున్నట్టు, ఇఫ్ యూ హ్యావ్ ది అగ్రిమెంట్స్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ది డీల్స్ విత్ ఏషియన్, దెన్ వీల్ హ్యావ్ ఫెసిలిటేట్స్ ఎకనామిక్, పొలిటికల్, సెక్యూరిటీ, మిలిటరీ, ఎడ్యుకేషన్ అన్నట్టు ఈ అన్ని ఫీల్డ్స్లో, ఈ అన్ని సెక్టార్స్లో కోఆపరేషన్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, రైట్. ఐఎంఎఫ్ బెయిలౌట్స్, ఇది ఒక డిఫరెంట్ టాపిక్ యాక్చువల్లీ. ఐఎంఎఫ్ అంటే ఏంటిది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకేనా, ఐఎంఎఫ్ అంటే ఏంటిది అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఐఎంఎఫ్తో పాటు ఇంకొక ఆర్గనైజేషన్ని కలిపి ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి, ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి ఈ రెండు ఆర్గనైజేషన్స్ని కలిపి మనం ఏమంటామంటే బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని చెప్పేసి అంటాం, బ్రిటన్ వుడ్ ట్విన్స్. ఓకేనా, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మరి ఈ ఐబిఆర్డి ఏంటిది, వాట్ ఇస్ దిస్ ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. మరి ఈ ఐబిఆర్డీనే మనం షార్ట్ కట్లో ఏమని పిలుస్తామంటే వీ కాల్ ఇట్ యాజ్ వరల్డ్ బ్యాంక్. పేరు వినే ఉంటారు వరల్డ్ బ్యాంక్. యాక్చువల్లీ వరల్డ్ బ్యాంక్ అనే పేరు వరల్డ్ బ్యాంక్ కాదు, దట్ ఈస్ ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా, అయితే ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డీని కలిపి మనం ఏమంటున్నాం, బ్రిటన్ వుడ్ ట్విన్ సిస్టర్స్. ఈ బ్రిటన్ వుడ్ ట్విన్ సిస్టర్స్లో వన్ ఆఫ్ ద సిస్టర్ గురించి మనం మాట్లాడదాం, దట్ ఈస్ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మరి ఈ ఐఎంఎఫ్, ఇక్కడ బెయిలౌట్ అనే పదం ఉంది మనకు. ఓకేనా, ఐఎంఎఫ్ బెయిలౌట్స్, ఐఎంఎఫ్ బెయిలౌట్స్ అంటే ఏం లేదు, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఏదైనా ఒక కంట్రీ ఫినాన్షియల్గా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, ఆ కంట్రీ యొక్క ఫినాన్షియల్స్ ప్రాపర్గా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ శ్రీలంక, ఆర్ యూ కెన్ టేక్ ఈవెన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ పాకిస్తాన్ ఆల్సో. ఈ రెండు కంట్రీస్ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ చూస్తే దే ఆర్ ఫేసింగ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ క్రైసిస్, వాళ్ళకి ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు, దేర్ ఎకానమీ ఈజ్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ వే. అటువంటి టైంలో ఐఎంఎఫ్ విల్ గివ్ సమ్ మనీ. ఓకేనా, వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ని కొంతవరకు మెరుగుపరచడానికి ఐఎంఎఫ్ ఏదైతే మనీ ఇస్తుందో, ఏదైతే ఆర్థిక సహాయం చేస్తుందో దాన్నే ఐఎంఎఫ్ బెయిలౌట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఐఎంఎఫ్ బెయిలౌట్ ఎవరికి ఇచ్చిందంటే, ఐఎంఎఫ్ బెయిలౌట్ దేనికి ఇచ్చిందంటే ప్రజెంట్ అయితే శ్రీలంకకి ఇవ్వడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి, రైట్. ఇప్పుడు చూద్దాం, ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రీసెంట్లీ కన్ఫర్మ్డ్ ఏ $3 million బెయిలౌట్ ప్లాన్. ఓకేనా, $3 billion ఇవ్వబోతా ఉంది ఎవరు, ఐఎంఎఫ్, రైట్. బెయిలౌట్ ప్లాన్ అండర్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ. ఓకేనా, ఫర్ శ్రీలంకాస్ స్ట్రగ్లింగ్ ఎకానమీ, అంటే శ్రీలంక యొక్క ఎకానమీ అనేది ఇట్ ఈస్ స్టిల్ స్ట్రగ్లింగ్ కాబట్టి టు బ్రింగ్ శ్రీలంక అవుట్ ఆఫ్ దట్ విగరస్ సిచ్యువేషన్, అంత విషస్ సర్కిల్ నుంచి దాన్ని బయటికి తీసుకొని రావడానికి ఇంకొక $3 billion ఐఎంఎఫ్ ఈజ్ గోయింగ్ టు బెయిల్ అవుట్ టు శ్రీలంక, రైట్. ఇక్కడ మనం చూసినట్టయితే బెయిల్ అవుట్
Bailout is a general term for extending financial support to a company or a country facing a potential bankruptcy threat. అంటే మనకి ఏమర్థమైతే ఉంది ఈ స్టేట్మెంట్ ద్వారా అంటే ఎప్పుడైనా ఒక కంట్రీ కానీ ఏదైనా కంపెనీ కానీ అది దానికి బ్యాంక్రప్సీ సిచ్యువేషన్ ఉంటే దాని పరిస్థితి ఆర్థికంగా దాని పరిస్థితి కనుక చాలా దారుణంగా ఉంటే అటువంటి టైంలో మన ఏదైతే మనీ మనం ఇస్తున్నామో ఫినాన్షియల్ ప్రొవిజన్ ఏదైతే కల్పిస్తా ఉన్నామో దాన్నే బెయిల్అవుట్ అని చెప్పేసి అంటాం రైట్ ఇట్ కెన్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్ క్యాష్ బాండ్స్ ఆర్ స్టాక్ పర్చేసెస్ ఏ రూపంలోనైనా కావచ్చు అది ఏ రూపంలో తీసుకోవచ్చు అంటే ఆ కంట్రీ లోన్ రూపంలో తీసుకోవచ్చు క్యాష్ రూపంలో తీసుకోవచ్చు బాండ్స్ రూపంలో తీసుకోవచ్చు ఆర్ స్టాక్ పర్చేస్ రూపంలో కూడా తీసుకోవచ్చు రైట్ ఇప్పుడు మనం ఐఎంఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే బెయిల్అవుట్ అంటే ఏంటిదంటే ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చే పైసలని మనం ఏమంటామంటే బెయిల్అవుట్ అని చెప్పేసి అంటాం ఈ పాయింట్ అయితే మనకు క్లియర్గా అర్థమైంది రైట్ ఇప్పుడు ఐఎంఎఫ్ గురించి చూస్తే ఐఎంఎఫ్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్ 1945 అవుట్ ఆఫ్ ది బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటే బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లోనే మనకు ఐఎంఎఫ్ అనేది సెటప్ అయింది 1945లో ఇట్ ఈస్ గవర్న్డ్ బై అండ్ అకౌంటబుల్ టు 190 కంట్రీస్ దట్ మేకప్ ఇట్స్ నియర్ గ్లోబల్ మెంబర్షిప్ రైట్ దాదాపు 190 మెంబర్ కంట్రీస్ దీంట్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగిందనమాట దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వాషింగ్టన్ డీసీ ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది వాషింగ్టన్ డీసీలో ఉంది ఇండియా బికేమ్ ద మెంబర్ ఇన్ డిసెంబర్ 1945 ఇండియా వెంటనే మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది ఎస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది దట్ ఈస్ క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్ట్ వాట్ ఈస్ ఇట్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్ట్ ఈ క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్ట్ అనేది ఏ రెండు కంట్రీస్ మధ్యలో సైన్ అయిన అగ్రిమెంట్ అంటే దెన్ ఇట్ ఈస్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకు మరియు ఇండియాకు మధ్యలో రీసెంట్గా సైన్ అయిన అగ్రిమెంట్ ఏంటంటే క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్ట్ రైట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా అండ్ ఆస్ట్రేలియా హ్యావ్ రీచ్డ్ ఎ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ వర్కింగ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్ట్స్ టు డెవలప్ సప్లై చైన్స్ బిట్వీన్ ది టూ కంట్రీస్ ఓకేనా టూ లిథియం అండ్ త్రీ కోబాల్ట్ ప్రాజెక్ట్స్ ఆర్ అమాంగ్ ది ఫైవ్ టార్గెట్ ప్రాజెక్ట్స్ దట్ సిఎంఐపి హ్యాస్ చూజన్ ఫర్ త్రూ డ్యూ డెలిజెన్స్ ఓకేనా ఏమేమి ప్రాజెక్ట్స్ అవి టూ లిథియం ప్రాజెక్టులు మరియు త్రీ కోబాల్ట్ ప్రాజెక్టులు ఆస్ట్రేలియా ప్రొడ్యూసెస్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ లిథియం అంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం లిథియంలో దాదాపు హాఫ్ ఆఫ్ ద లిథియం ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ఆస్ట్రేలియా రైట్ అండ్ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోబాల్ట్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోబాల్ట్ కోబాల్ట్ ప్రొడక్షన్లోనే ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది ఆస్ట్రేలియా అండ్ ది ఫోర్త్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రేర్ ఎర్త్ రేర్ ఎర్త్స్ అనే మెటల్ ఏదైతే ఉందో దీంట్లో ఫోర్త్ ప్లేస్లో ఉంది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ యొక్క ప్రొడక్షన్లో ఆస్ట్రేలియా ఈజ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ ఎందుకంటే మనకు లిథియంని దాదాపు హాఫ్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఇట్ సెల్ఫ్ తర్వాత కోబాల్ట్ ప్రొడక్షన్లో చూస్తే సెకండ్ ప్లేస్లో ఉంది రేర్ ఎర్త్స్ పొజిషన్లో చూస్తే ఫోర్త్ ప్లేస్లో ఉంది కాబట్టి అటువంటి దేశంతో మనము క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ అనే ఒక సిగ్నేచర్ని కనుక చేసినట్లయితే అంటే మన వీ విల్ ఆల్సో బీ యాక్సెసబుల్ టు దోస్ మినరల్స్ ఓకేనా అంటే మనకు కూడా ఆ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మినరల్స్తో మనకు యాక్సెసిబిలిటీ ఎక్కువ లభిస్తుంది ఆ మినరల్స్కి మనకు యాక్సెసిబిలిటీ ఎక్కువ కావాలి కాబట్టి మనము క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్ట్ అనేది టైప్ చేసుకున్నాం విత్ ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడ చూసినట్లయితే క్రిటికల్ మినరల్స్ అండ్ ఏంటో చూద్దాం క్రిటికల్ మినరల్స్ ఆర్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎసెన్షియల్ మోడర్న్ డే టెక్నాలజీస్ అండ్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ సప్లై చైన్ డిస్రప్షన్స్ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిథియం అనేది లిథియం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్లో ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేస్తూ ఉన్నాం అండ్ ఈ కోబాల్ట్ ఏదైతే ఉందో ఈ రేర్ ఎర్త్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెమీకండక్టర్స్ అండ్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఓకేనా కాబట్టి ఇటువంటి మినరల్స్ని ఇప్పుడు ఏమైనా టర్మ్ యూజ్ చేస్తూ ఉన్నామంటే మనం క్రిటికల్ మినరల్స్ అనే టర్మ్ యూజ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాటి సప్లై చైన్లో డిస్రప్షన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే వాట్ ఎవర్ మేబీ ద రీజన్ ఓకేనా అవి ప్రాపర్గా సప్లై కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమీకండక్టర్ బిల్డ్ చేయడానికి లేదా ఒక చిప్ తయారు చేయడానికి ఆ లేదా ఒక బ్యాటరీ తయారు కావడానికి లిథియం అనేది కాన్స్టెంట్గా రావాలి ఆ సప్లై చైన్ డిస్రప్ట్ కావద్దు ఏదైనా స్మగ్లింగ్ వల్ల కావచ్చు లేదన్నా ఒక కంట్రీ యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల కావచ్చు ఏదో ఒక థింగ్ వల్ల ఈ మినరల్స్ అనేటిది సప్లై కాకుండా సప్లై చైన్ మొత్తం ఆగిపోతుంది కాబట్టి అటువంటి సప్లై చైన్ ఆగిపోవడం ప్రజెంట్ టైంలో కరెక్ట్ కాదు కాబట్టి దానికి మనం క్రిటికల్ మినరల్ అనే పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది రైట్ కాపర్ లిథియం నికెల్ కోబాల్ట్ అండ్ రేర్ ఎలిమెంట్స్ ఆర్ క్రిటికల్ కాంపోనెంట్స్ ఇన్ మెనీ ఆఫ్ టుడేస్ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్
రేంజింగ్ ఫ్రమ్ విండ్ టర్బైన్స్ టు పవర్ గ్రిడ్స్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే కాపర్ కావచ్చు, లిథియం కావచ్చు, నికెల్, కోబాల్ట్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఇవన్నీ ఇప్పుడు మనం ఏదైతే క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఏదైతే మాట్లాడుతున్నామో వీటన్నిటి ప్రొడక్షన్కి దీస్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దీస్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఎలిమెంట్స్ని మనము కాపాడుకోవడం, సప్లై చైన్ డిస్ట్రప్షన్ కాకుండా చూసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్ట్ అనేది ఎవరితో పెట్టుకోవడం జరిగింది డీల్ అంటే, మనం వీ హ్యావ్ పుట్ అప్ దిస్ డీల్ విత్ ఆస్ట్రేలియా. ఓకేనా, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ ది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని, అంటే పర్టికులర్లీ మార్చ్ మంత్లో ఏవైతే జరిగినాయో, మార్చ్ 2023కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్, వాటన్నిటి గురించి డీల్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా వేరే టాపిక్ దొనగలుగుతాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.